మొన్న జగిత్యాల, నిన్న సిద్దిపేట జిల్లాలు, ఇవాళ పెద్దపల్లి జిల్లా మళ్లీ తుపాకీ పేలింది. ధర్మారం మండలం సాయంపేటలో ఆర్మీకి చెందిన ఓ మాజీ అధికారి కాల్పులు జరిపి హల్చల్ చేశాడు. ఉన్నట్టుండి అర్ధరాత్రి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అతని చేష్టలకు స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొన్న సిద్దిపేట జిల్లాలో సదానందం, అంతకుముందు జగిత్యాలలో మరొకరు. అసలు ఈ తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉన్మాదంతో ఎందుకు ఈ కాల్పులు జరుపుతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నెక్స్ట్ రౌండ్ ఇది పెళ్తు కదా, నెక్స్ట్ రౌండ్ ఇది పెళ్తు కదా. పెద్దపల్లి జిల్లాలో ఆర్మీ అధికారి కాల్పులు జరుపుతున్న దృశ్యాలను TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. గాలిలోకి తుపాకీ నెక్కుపట్టి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది. ఏ సందర్భంలో ఈ కాల్పులకు ఆ అధికారి తెగబడ్డాడు? చుట్టూ ఉన్నవారు ఎవరు? అసలు ఆయనకి ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్మీ అధికారి అంటున్నారు కాబట్టి ప్రస్తుతం అతను సర్వీసులో ఉన్నాడా? అతని సర్వీసు వెపనా, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయా, లైసెన్స్ తీసుకుని ఉన్నాడా? ఏ విషయాలు తెలియరాలేదు. కానీ తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా తుపాకీ సంస్కృతి బయటపడడం మాత్రం కొంత కలవరానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సంపత్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంపత్, ఎవరి ఆర్మీ అధికారి ఎందుకు గాలిలోకి ఫైర్ చేశాడు? చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? పోలీసులు ఇంతవరకు ఈ ఘటనపై ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే ఇది ధర్మారం మండలం శాంపేట గ్రామంలో ఒక మాజీ ఆర్మీ అధికారి బండం తిరుపతి రెడ్డి మాత్రం గత కొన్ని రోజుల క్రితం కూడా గాల్లో కాల్పులు జరిపినట్టు ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియో నిన్న పోలీసులు చేరిన నేపథ్యంలో ఈరోజు ఉదయం తిరుపతి రెడ్డిని అదుపు చేసుకుని విచారిస్తున్నారు. ఒక పెళ్లి భర్తలు మాత్రం రెండు మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో తను ఏ విధంగా కాల్పులు జరుపుతానని చెప్పి కొంతమందికి చూపెట్టడం జరిగింది. చూపెట్టిన తర్వాత అక్కడ ఉన్న ఒక వ్యక్తి దీని విజువల్ తీసి కూడా వైరల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ గత కొన్ని రోజులు ఇతడు మొన్న రీసెంట్ గా రిటైర్ అయిన దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉన్నప్పుడు కూడా భయభ్రాంతికి గురి చేసినట్టు కూడా 2 రౌండ్లు కాల్పులు జరిపి దీంతో స్థానికులు కూడా భయాందోళన గురయ్యారు. ఇప్పుడు వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు మాత్రం తిరుపతి రెడ్డిని అదుపు తీసుకుని విచారిస్తున్నారు. 8 రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ తో పాటు కూడా వెపన్ కూడా స్వాధీనం చేసుకుని విచారించే పరిస్థితి మనకు కనబడుతుంది. గ్రామస్తులు కూడా చెప్తున్నారు ప్రధానంగా ఇతనికి వెపన్ ఉన్న నేపథ్యంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చిన్న చిన్నపాటి గొర్రెలకు కూడా వెపన్ చూపించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైట్ సంపత్,